శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. ఒంగోలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో నూతనంగా నిర్మించిన రిసెప్షన్ సెంటర్, ఉమెన్ హెల్ప్ డెస్క్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, నగరంలోని రద్దీ ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు వెల్లడించిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, పోతురాజు కాలవ నీటిలో విష రసాయన వ్యర్థాలను కలిపిన రసాయన సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతుల డిమాండ్, నష్టపోయిన ఆక్వా రైతులకు నష్టపరిహారం అందించాలని కలెక్టరేట్ వద్ద నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే ఆక్వా సాగుకు వినియోగించుకుంటున్న నీటిలు అతి ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలను కలిపి నీటిని కలుషితం చేసి ఆక్వా సాగుదారులకు అపార నష్టాన్ని కలిగిస్తున్న రసాయన సంస్థలపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు. కొప్పోలు, చింతల, అల్లూరు గ్రామాల పరిధిలో ఆక్వా సాగు చేసే రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఆక్వా రైతులను నష్టాలకు గురి చేస్తున్న రసాయన సంస్థలపై చర్యలు చేపట్టాలని నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు మాట్లాడుతూ, పోతురాజు కాలువ నీరు ఆధారంగా ఆక్వా సాగు చేస్తున్న రైతులు గత కొంతకాలంగా పంట నష్టపోతూ నష్టాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రసాయన వ్యర్థాలను తీసుకువచ్చి పోతురాజు కాలువలో కలిపే సంస్థలపై చర్యలు తీసుకుని నష్టపోయిన ఆక్వా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రసాయన సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకుని ఆ సంస్థలని మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్నేని వెంకటేశ్వర్లు, హరిబాబు, సతీష్, పారా రమేష్, అంబటి వెంకటేశ్వర్లు, దొడ్ల వెంకటేశ్వర్లు, చక్క రాజాతో పాటు పలువురు ఆక్వా రైతులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి. కెమికల్ కలుపుతున్నటువంటి ముందు ఫ్యాక్టరీ వాళ్ళ యజమానుల మీద ఆదుకోవాలి. రొయ్యల రైతులను ఆదుకోవాలి. చేయాలి, సీజ్ చేయాలి. లారీలను సీజ్ చేయాలి. అరెస్ట్ చేయాలి. లారీ ఓనర్లను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. కంపెనీ ఓనర్లను అరెస్ట్ చేయాలి. చిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. చెల్లించాలి. పురుగు మందుల కంపెనీల వెంటనే గ్రో సెంటర్లోని ఎవరి హెల్త్ కంపెనీని వెంటనే గ్రో సెంటర్లోని జిఎంఎస్ కంపెనీని వెంటనే ఆదుకోవాలి. కెమికల్ కంపెనీ వ్యర్థాల వల్ల రైతులు నష్టపోయిన రొయ్యల రైతులను ఆదుకోవాలి. వదిలాలి. రైతు రొయ్యల రైతు ఐక్యత వదిలాలి. వదిలాలి. రొయ్యల రైతు ఐక్యత వదిలాలి. ఆదుకోవాలి. కెమికల్ కంపెనీల వ్యర్థాల వల్ల నష్టపోయిన రొయ్యల రైతులను ఆదుకోవాలి. ఎవరో తెలియకుండా అర్ధరాత్రి పూట 11-12 గంటలు తీసుకొచ్చి పోయటం వలన అవి ఎంతవరకు పారతాయో నీళ్లు, అంతవరకు పొలాలు కానీ, రొయ్యలు కానీ, చేపలు కానీ, మొత్తం పశువులు నీళ్లు తాగితే ఆఖరికి పశువులు కూడా చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ చేసి ఉన్నాము. ఈ 6 కోట్ల రూపాయల నష్టం ఈ 15 రోజుల్లోనే జరిగింది. ఈ నష్టాన్ని ఎవరు మాకు ఇవ్వాలి? ఇప్పుడు ఆ కంపెనీలను రెండించి మా నష్టపరిహారం చెల్లించాలి. ఆ 2 కంపెనీలను లాక్డౌన్ చేయాలి. దాని మీద పొల్యూషన్ ఈ గారితో మాట్లాడాము. వాళ్ళు కూడా చాలా బాగా స్పందించారు. ఈ రోజున మేము ఆక్వా రైతులు, వ్యవసాయ రైతులు అందరం కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు కలెక్టర్ గారిని, అలాగే మినిస్టర్ గారిని, సీఎం గారికి కూడా ఫ్యాక్స్లో పంపించడం జరుగుతుంది. ఫిషరీస్ వాళ్ళకి, వీళ్ళకి కూడా. దానివల్ల ఆక్వా రైతులు, వ్యవసాయ రైతులే కాదు, ఆరోగ్యం చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఒంగోలు చుట్టుపక్కల టౌన్కు మొత్తం చాలా పెద్ద ప్రమాదం ఆరోగ్యంగా కూడా జరిగే పరిస్థితి ఉంది. 1000 కోట్ల రూపాయలు ఆక్వా రైతుల నుండి ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వస్తున్నాయి కాబట్టి ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ఆ లారీ ఓనర్స్ని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాటిని సీజ్ చేసి ఆ ఫ్యాక్టరీ వాళ్ళ చేత కాంపెన్సేషన్ ఈ రైతులకు అప్పచెప్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రజెంట్ ఉన్న లారీల యొక్క శాంపిల్స్ని, అక్కడ ఉన్న శాంపిల్స్ని మొత్తం తీసుకొని రెండింటిని ట్రేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏఈ గారు కూడా పొల్యూషన్, ఏఈ గారు కూడా గ్రో సెంటర్లో ఉన్న 2 కంపెనీలని విజిట్ చేస్తున్నారు. ఈ మాకు ఈ సమస్య నుంచి ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకొని కలెక్టర్ గారు, మా ఫిషర్ డిపార్ట్మెంట్ గారు, మా ఎంపెడా వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంతో వస్తుంటుంది, కానీ వారు అనుకున్నంతగా రైతులకి సహాయ సహకారం అందించడం లేదు. వాళ్ళు ఏదో ముక్కుపోటుగా ఏదో ఇద్దరు ముగ్గురు రైతులతోటి మాట్లాడేసేసి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఏ రోజు కూడా రైతుల సమస్యని, ఈ ఆక్వా రైతుల సమస్యని వెంటనే దగ్గరుండి పరిష్కారం చేసింది పోలేదు ఎంపీడు వాళ్ళు. ఇకనైనా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కానీ, మత్స్యశాఖ వారు కానీ, పొల్యూషన్ అధికారులు కానీ వెంటనే జోక్యం చేసుకొని ఆ విషతుల్యమైనటువంటి పురుగుమందు కంపెనీల
ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలను ఇక్కడ కలపడాన్ని వెంటనే ఆపు చేయాలని అలాగనే ఇప్పుడు దాకా ఈ సంవత్సరం ఈ వారం రోజుల్లో సుమారు దాదాపు 50 60 ఎకరాలు పొయ్యలు ఈ పురుగుమందు అవశేషాల వల్ల మొత్తం చచ్చిపోయి బయటికి రైతులు నష్టపోయినారు వీళ్ళకి సంబంధించి కూడా నష్టపరిహారం ఈ పురుగుమందు ఈ కంపెనీల ద్వారా ప్రభుత్వం ఇప్పించి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఇప్పించినటువంటి పక్షంలో మా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఒంగోలులోని రద్దీ ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన రిసెప్షన్ కౌంటర్ మరియు ఉమెన్ హెల్ప్ డెస్క్ను ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిఘా వ్యవస్థను పెంచేందుకు కృషి చేస్తున్నామని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ ఆధ్వర్యంలో టూ టౌన్ సీఐఎం రాజేష్ రద్దీ ప్రాంతాల్లో 12 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు దీనివల్ల ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే అక్కడకు పోలీసులు చేరుకోవడంతో పాటు వాస్తవం ఏమిటనేది నిర్ధారించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు రిసెప్షన్ సెంటర్లోనే అందుకు సంబంధించిన సీసీ కెమెరాల పర్యవేక్షణ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇది అన్ని వేళలా పనిచేసేలా చర్యలు చేపట్టామన్నారు అదేవిధంగా ఒంగోలు వన్ టౌన్ టూ టౌన్ తాలూకాతో పాటు జిల్లాలోని అన్ని సబ్ డివిజనల్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు పెంచుతామన్నారు ఇటీవల ప్రార్థనా మందిరాలపై దృష్టి పెట్టి 8000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినట్లు చెప్పారు ఎల్హెచ్ఎంఎస్ను కూడా వినియోగించుకోవాలని సూచించారు ప్రతి పోలీసు ఉద్యోగి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎస్పీ సూచించారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐఎం రాజేష్ ఎస్బీసీఐ సూర్యనారాయణతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విజిట్గా వచ్చాము మన ఒంగోలు టూ టౌన్ ఎస్హెచ్ఓ సిఐ రాజేష్ గారు మీరు విత్ హిస్ ఎఫర్ట్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డిఎస్పి ఒంగోలు వారు పబ్లిక్ సపోర్ట్తో 12 సిసి కెమెరాస్ ఏర్పాటు చేశారు ఈ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రద్దీ ప్రాంతాల్లో కంటిన్యూస్గా 24/7 కూడా సర్వేలెన్స్ ఉండే విధంగా సిసి కెమెరాలు పబ్లిక్ సపోర్ట్తో అరేంజ్ చేయడం జరిగింది దానికి ఇక్కడ మనకి కొత్తగా ఏర్పాటైనటువంటి రిసెప్షన్ రూమ్ ఉమెన్ హెల్ప్ డెస్క్ రూమ్ కమ్ రిసెప్షన్ ఏరియాలో దీనికి కంట్రోల్గా కూడా పెట్టడం జరిగింది ఇంతాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్ ఇనాగ్రేట్ చేశారు ఇక్కడ కూడా మన ఈ కొత్తగా నిర్మించిన మా రిసెప్షన్ రూమ్లో ఈ ఉమెన్ హెల్ప్ డెస్క్ కూడా స్టార్ట్ చేశాము అదేవిధంగా ఇంకా కంటిన్యూస్గా కూడా మేము పట్టణం ఏరియాలో సీసీటీవీ కవరేజ్ పెంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము వన్ టౌన్ అండ్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇదే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు అది కూడా రాబోయే జస్ట్ 1 or 2 డేస్లో అది కూడా మనము స్టార్ట్ చేస్తుంటాము కంటిన్యూస్గా మా ప్రయత్నం ఏంటంటే పట్టణం ఏరియాలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కవరేజ్ పెంచుకోవాల్సిందే మేము ఈ మధ్యన ప్రార్థనా స్థలాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుకుంటూ అక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా 3000 సీసీ కెమెరాస్ ఆల్మోస్ట్ పెట్టుకుని ఉన్నాము ఇంకా ప్రార్థనా స్థలమే కాకుండా రద్దీ ప్రాంతాల్లో మెయిన్ జంక్షన్స్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో కూడా సీసీ కెమెరాలు పెడుతూ ఉన్నాము ఒంగోలు నెల్లూరు బస్టాండ్లో గల ఆర్కే హెయిర్ స్టైల్స్పై ఒక నకిలీ జర్నలిస్టు ఫేక్ వార్తలు రాసి షాపు యజమాని పరువు తీశారని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మిర్యాల రాఘవ అన్నారు ఒంగోలులోని ఎంసీఏ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులవృత్తితో జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణ సోదరులపై ఒక నకిలీ జర్నలిస్టు నెలల మామూలుతో పాటుగా 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆయన అన్నారు
డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతో ఫేక్ వార్తను లోకల్ యాప్ ద్వారా ప్రచారం చేశారన్నారు. నకిలీ జర్నలిస్టుపై ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడిన నకిలీ జర్నలిస్టుపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో శ్యామ్ అబ్రహాం బాబు, సురేష్, బి శ్రీనివాసరావు, కె శ్రీకాంత్, కొనిజేడు రామకృష్ణ, కె యోగమూర్తి తదితరులు పాల్గొన్నారు. 15వ తారీఖు నైటు 8 ఒక అజ్ఞాత వ్యక్తి అనేది మా షాప్లోకి వచ్చాడు. అతని పేరు శ్రీనివాస్ అని చెప్పి చెప్పాడు. అన్న మీ కాడ అంతా కటింగ్ ఫేషియల్ చేయించుకుందామని చెప్పి వచ్చాడు. కటింగ్ ఫేషియల్ చేయించుకొని వాష్రూమ్కి అని చెప్పి పైకి వెళ్ళి పార్లర్ ఫొటోస్ తీస్తుంటే నాకు తెలియని చూసి అంతా అది ఆ కుర్రాన్ని అడిగాను ఎందుకు తీస్తున్నామని చెప్పి. అన్న నాకు ఒక పార్లర్ ఉందన్న, నేను పెట్టుకోవాలనుకుంటున్నాను, మీ పార్లర్ బాగుంది అన్న అని చెప్పి చెప్పాడు. దానికి నేను ఒప్పుకోలేదు, సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. 16వ తారీఖు ఉదయం 7:30 నాకు అంతన, నేను ప్రెస్లో పనిచేస్తున్నాను, నేను ఈనాడు పేపర్ విలేకరిని, నాకు ఒక సొంత మీడియా ఉంది, నాకు ఇప్పుడు 12,000 రూపాయలు అవసరము, మా ప్రతి నెల మా రిపోర్టర్లు మా కుర్రోళ్ళు వస్తారు, వాళ్ళకి 3,000 రూపాయలు ఇవ్వండి, నాకు అర్జెంటుగా ఇప్పుడు నాకు అమౌంట్ కావాలని చెప్పి అతను అకౌంట్ నెంబరు, ఫోన్పే, గూగుల్ పే నెంబర్లు నాకు సెండ్ చేశాడు. నేను దానికి ఒప్పుకోలేదు. డబ్బులు ఈయన పక్షాన నీ గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తానని చెప్పి చెప్పాడు. నీ దానిలో అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి బ్యాడ్గా ప్రచారం చేస్తా అన్నాడు. నేను దానికి ఒప్పుకోలేదు. దీని మీద వంటన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి తోడుగా నా షాపు ఓపెనింగ్ అప్పుడు బాలినేని ప్రణీత్ రెడ్డి షాప్కి వచ్చాడు. అన్న ఓపెన్ చేశాడు, అప్పుడు అన్న పేరు కూడా రాశాడు. దీనికి ప్రణీత్ తనకి ఎటువంటి సంబంధం అనేది లేదు. నన్ను అడ్డం పెట్టుకొని ఆయన పేరు డ్యామేజ్ చేస్తున్నాడు. అతని మీద తక్షణమే పోలీసు వారు, పాతికేయ మిత్ర వాళ్ళు స్పందించి నాకు తమకు న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాను. దీనివల్ల నిజమైన పాతికేయ మిత్రులకు కూడా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఈరోజు మీ ముందుకు వచ్చి నేను ఇలా మాట్లాడుతున్నాను. నా గురించి సోషల్ మీడియాలో అనేది బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాడు. ఇది నా తప్పు ఒప్పు అనేది మీరే చూసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు బస్ స్టాండ్ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం పక్కన ఆర్కే హెయిర్ స్టైల్ అనే యజమానిని కూడా, శ్యామ్ అనే యజమానిని, నువ్వు అనాథరాజుడిగా హెయిర్ కటింగ్ స్పా నడుపుతున్నావు, నీకు ఎటువంటి లైసెన్స్ లేదు, నీ యొక్క వీడియోలు, నీ యొక్క షాప్లో ఉన్న వీడియోలు, నీ షాప్ ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు డబ్బులు ఇస్తే నేను బయట పెట్టను, డబ్బులు ఇవ్వకపోతే నేను లైవ్ టెలికాస్ట్ చేస్తాను, నాది సొంత మీడియా సంస్థ ఉంది, నేను ఖచ్చితంగా లైవ్ టెలికాస్ట్ చేస్తాననే ఉద్దేశంతో మనోడిని, శ్యామ్ అనే యువకుడిని గత వారం రోజులుగా బెదిరింపులకి గురి చేస్తూ బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉన్నాడు. మేము చెప్తున్నాం, ఇటువంటి విషయాల వల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఇతని మీద వంటం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దయచేసి అతని మీద తక్షణమే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాల్సిందని పత్రికాముఖంగా మీడియా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఆపరేషన్ సక్సెస్ అయితే డబ్బులు కానీ డిమాండ్ చేసింది కానీ సక్సెస్ అయితే సక్సెస్ ఆపరేషను, లేకపోతే స్టింగ్ ఆపరేషన్ అనే పేరుతో మనోడితో బెదిరింపులు చేయడం జరుగుతుంది. ఈ బెదిరింపులు ఇంకైనా మానుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి శ్రీనివాస్ అనే వ్యక్తి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఇతను కేవలం హెయిర్ స్టైల్ మీదే ఇంతలావున బెదిరింపులు గురి చేస్తున్నాడు అంటే గతంలో ఎంతమందిని ఏ విధంగా బెదిరించుంటాడో ఒకసారి అందరూ విఘ్నులైన పాత్రికేయ మిత్రులందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు మిత్రులకు అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇలా మేము కులవృత్తి చేసుకుంటూ పొట్టగుడ్డి కోసం ఏదైతే షాపులు చేసుకునే పని మీద ఇలా మా మీద కూడా ఈ విధంగా చేస్తారనేది ఫస్ట్ టైం వింటున్నాను. ఇది దీన్ని మీడియా వాళ్ళకి మాకు చాలా అనుబంధాలు ఉంటాయి. వాళ్ళు మా షాపులకు వచ్చినా మేము చాలా గౌరవంగా చూసుకుంటాము, వాళ్ళైనా మాకు చాలా గౌరవంగా చూసుకుంటారు. ఇలాంటి ఫేక్ వల్ల మన మధ్య ఉన్న బంధాలు అనేది ఇది కాకుండా అందరూ సహకరించి పట్టుకొట్టు కూడా చేసుకునే వాళ్ళ కోసం కూడా బ్లాక్మెయిలింగ్ చేస్తారా అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఇది ఒకసారి దీని గురించి ఆలోచించి మీరు మా క్షౌర ఒత్తిడిని కాపాడండి, మమ్మల్ని నిలబడేటట్టుగా మీరు సహకరించాలని కోరుకుంటూ విన్నవించు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి విద్యారంగంలో ఉన్నత లక్ష్యాలను అధిగమించాలని సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి అన్నారు.
జేఈఈ మెయిన్స్ 2021 బీఆర్క్ పరీక్ష ఫలితాల్లో సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులను సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి అభినందించారు. మంగమూరు డొంకలోని సరస్వతి జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు పొందిన వారిని కళాశాల సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు జేఈఈ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు పొందినట్లు తెలిపారు. అపార అనుభవం గల ఉపాధ్యాయులచే విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు ఏవి గణేష్, గంగాశంకర్ రెడ్డి, సిఇఓ సురేష్తో పాటు పలువురు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఆల్ ఇండియా వైడ్ 560,000 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. ఈ ఎగ్జామ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా జరిగినాయి. ఈ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు చాలా మంచి ఫలితాలు సాధించడం జరిగింది. జిల్లా ఫస్ట్ సెకండ్ ర్యాంకులతో పాటు అనేక మంది స్టూడెంట్స్ మంచి పర్సంటేజ్ సాధించారు. మన కాలేజీ నుంచి శ్రావణ్ కుమారు 97.7% తోటి జిల్లా ఫస్ట్ సాధించడం జరిగింది. అట్లానే సూర్యప్రకాష్ రెడ్డి 97.7% తోటి జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే కుమారి 94.5%, మరి ఇలా మంచి ఫలితాలు అనేక మంది సాధించారు. అట్లానే 90% పైన 8 మెంబర్స్, 80% పైన 57 మెంబర్స్, 70% పైన 118 మెంబర్స్ పర్సంటేజ్ సాధించడం జరిగింది. అట్లానే సబ్జెక్ట్ వైడ్ మ్యాథమెటిక్స్ 99.2%, ఫిజిక్స్ 98.2%, కెమిస్ట్రీ 98.8%, అంటే దాదాపు 99% కెమిస్ట్రీలో కూడా సాధించడం జరిగింది. మరి ఈ మంచి ఫలితాలు సాధించడానికి కారణము మా యొక్క ప్రణాళికతో పాటు మేము ఏర్పాటు చేసుకున్న ఫ్యాకల్టీ. మన దగ్గర పనిచేసే ప్రతి ఫ్యాకల్టీ కూడా 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళంతా కార్పొరేట్ విద్యా సంస్థలు అయిన విజయవాడ గుంటూరు విశాఖపట్నం నుంచి తీసుకొని రావడం జరిగింది. మరి మేము కాలేజీ స్టార్ట్ చేసే ముందు పేరెంట్స్కు మాట ఇచ్చున్నాము, ఒంగోలులో కాంపిటేటివ్ విద్యా సంస్థలను స్టార్ట్ చేస్తున్నాము. నా పేరు ఈ శరవణ్ కుమార్, నేను శ్రీ సరస్వతి కాలేజీలో డే స్కాలర్గా చదువుతున్నాను. ఈ మధ్య జరిగిన జేఈ మెయిన్స్ పేపర్ 2 రిజల్ట్ వచ్చింది, దాంట్లో నాకు 97.78% వచ్చింది. ఇంత గొప్ప పర్సంటేజ్ రావడానికి కారణం మా ఫ్యాకల్టీ, మా చైర్మన్ సార్, డైరెక్టర్ సార్ ఎప్పుడూ మా దగ్గర ఉండి డౌట్ క్లారిఫికేషన్ చేస్తూ మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ చాలా మంచి షెడ్యూల్స్ క్రియేట్ చేసి ఆ షెడ్యూల్స్ బాగా స్ట్రిక్ట్గా ఫాలో చేసేటట్టు చేసి ఎక్స్ట్రా స్పెషల్ క్లాసెస్ పెట్టి టైం లేకపోయినా మంచి మెటీరియల్స్ మాకు కల్పించి చాలా హెల్ప్ చేశారు. ఇంకా లాక్డౌన్లో కూడా మాకు ఆన్లైన్ క్లాస్ అరేంజ్ చేసి దానిలోనే 50% సిలబస్ అయిపోగొట్టి ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ అరేంజ్ చేశారు. ఇందువలన ఇంత మంచి రిజల్ట్ వచ్చింది సార్. రీసెంట్గా జరిగిన ఫిబ్రవరి 2021 మెయిన్స్లో 97.02% వచ్చింది. దీనికి కారణం మా సరస్వతి మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ, ఇంకా మా టీచర్స్ మాతో ఎప్పుడు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తూ మమ్మల్ని ఫ్రెండ్స్ కానీ కాకుండా ఒక ఫ్యామిలీలా చూస్తూ ఒక మంచి అటమాస్ఫియర్ క్రియేట్ చేసి మంచి అకాడమిక్ షెడ్యూల్ వేసిన శ్రీ సరస్వతి మేనేజ్మెంట్కి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు కూడా మేము ఇలాగే కృషి చేసి మంచి ర్యాంకులు తెచ్చుకుంటామని తెలియజేస్తున్నాను. నేను సెకండ్ ఇయర్ ఇక్కడ సరస్వతి జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. మొన్న జరిగిన జేఈ మెయిన్స్ పేపర్లో నాకు 90.6% వచ్చింది. ఇది రావడానికి కారణం మా టీచర్స్, మాతో ఇంటరాక్ట్ అయ్యే విధానం, ప్రతి స్టూడెంట్ గురించి అర్థం చేసుకొని ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఎక్కడ వీక్గా ఉన్నారని మొత్తం కనిపెట్టి వాళ్ళని రెక్టిఫై చేసి హెల్ప్ చేస్తూ నిత్యం ఇలాగే చేస్తూ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా రాబోయే ఎగ్జామ్స్లో దీనికంటే బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. నా పేరు ఏ లావణ్య, శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. మాకు వచ్చిన మెయిన్స్ రిజల్ట్ బట్టి నాకు వచ్చిన పర్సంటైల్ 91.8 వచ్చింది. దానికి కారణమైన వారు మా డైరెక్టర్ సార్, చైర్మన్ సార్, డీన్ సార్, ప్రిన్సిపల్ మేడం, వీళ్ళందరూ మాకు ఇచ్చిన ఫ్యాకల్టీ ఎంతో మంచి ఫ్యాకల్టీని మాకు ఇచ్చారు. మాకు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో మా డౌట్స్ని క్లియర్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ
మాకు వచ్చిన డౌట్స్ని క్లియర్ చేశారు. మేము చేస్తున్న ప్రతి మిస్టేక్ని కవర్ చేయడానికి మాకు ప్రతి ఒక్క దాంట్లో సహాయం చేశారు. నెక్స్ట్ మెయిన్స్లో కూడా మేము మంచి రిజల్ట్ తెస్తామని మేము మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒంగోలు కార్పొరేషన్ నూతన మేయర్గా ఎన్నికైన గంగాడ సుజాతను శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు దంపతులు ఘనంగా సన్మానించారు. ఒంగోలులోని సంతపేటలో గల గంగాడ సుజాత నివాసంలో తోటకూర వెంకట్రావు, ఆయన సతీమణి సదాశివలక్ష్మి దంపతులు గంగాడ సుజాతను సత్కరించారు. ఒంగోలు కార్పొరేషన్ తొలి మేయర్గా గంగాడ సుజాతను నియమించడం సంతోషదాయకమని తోటకూర వెంకట్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వరదా వెంకటకృష్ణారావు, వేదాల శ్రీనివాసరావు, ఉరవకొండ సాయినాథ్, సతీష్తో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని శాసనమండలి సభ్యురాలు పోతల సునీత అన్నారు. ఈ సందర్భంగా పోతల సునీత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం కొనసాగుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి అవినీతిని ప్రోత్సహించడం వల్లే నేడు తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని ఆరోపించారు. మొన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున మెజార్టీగా ప్రభంజనాన్ని సృష్టించారు. మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కార్పొరేషను మరి మున్సిపాలిటీల్లో ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులైతే ఉన్నారో ఈరోజు సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు ముఖ్యమంత్రి గారు. అంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకి వాళ్ళ కేటాయించిన సీట్ల కంటే కూడా ఇంకా అధికంగా కేటాయించి మరి మహిళలకైతే మహిళా పక్షపాతిగా మరొకసారి మన ముఖ్యమంత్రి గారు ప్రూఫ్ చేసుకోవడం జరిగింది. ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రిగా మహిళల పట్ల ఆయనకున్నటువంటి ఆప్యాయత, ప్రేమ అనుకోండి, మరి ఈ మున్సిపాలిటీ చైర్మన్లుగా, కార్పొరేట్ మేయర్లుగా కూడా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మహిళా పక్షపాతిగా మరొకసారి ఆయన రుజువు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 86 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికి కూడా 78% వాళ్ళకి కేటాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని అభివృద్ధి అని చెప్పి ఆయన అనుచర వర్గము ఆయన అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మరి 1000 ఎకరాల పొలాల్ని మరి ఆక్రమించడం, అవినీతికి పాల్పడడం జరిగిందనే ఆరోపణలు ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా మరి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ రోజు ప్రతిపక్షంలో కూడా వాటిని వ్యతిరేకించడం జరిగింది. మరి ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సిబిసిఐడి ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతుందో దాన్ని ఆయన స్వీకరించాలి. అలా కాకుండా కక్ష సాధింపు ధోరణిలో ఈరోజు ప్రభుత్వం పోతుందని మాట్లాడడం చాలా దుర్మార్గము. మరి ప్రజలు ఆయన మాట్లాడిన మాటకి ఏమైనా విలువిచ్చారా అంటే లేదు. ఒక ప్రతిపక్ష నేతగా చూడకుండా సరైనటువంటి సమాధానం ఓటు ద్వారా చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. ఈ అమరావతిలో కూడా ఏ విధంగా మరి ఎస్సీ ఎస్టీ సోదరుల యొక్క పొలాలని లాక్కొని వాళ్ళని నిర్వాసితులను చేసి దుర్మార్గానికి ఒడిగొట్టారో ఆయన అనుచర వర్గము ఆయన, అవన్నీ కూడా కోర్టు ద్వారా ప్రూఫ్ చేసుకొని మరి దాని ఇదేందో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నారు. అది చేసుకోకుండా ఈరోజు ప్రభుత్వాన్ని నిందించడం ఆయన అవివేకతనం అని చెప్పి కూడా నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తున్నాం. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతకుమారి అభినందన సభను నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. మంగమూరు డొంకలోని జెడ్పీ కాలనీలో పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తన సతీమణి అత్యధిక మెజారిటీతో గెలిపించిన డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రధాన సమస్యలను మేయర్ గంగాడ సుజాతకు వివరించారు. అనంతరం ముఖ్య అతిథి
గంగడ సుజాత మాట్లాడుతూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో ఒంగోలు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, నగర వైకాపా అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ అధ్యక్షులు కటారి శంకర్తో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి కార్యక్రమం వీక్షకులను ఆకట్టుకుంది. అనంతరం డివిజన్ ప్రజలకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మేము పల్లమిట్ల కాపురం ఉంటున్నా గత 50 సంవత్సరాల నుంచి. మా అమ్మగారు పరమపదించిన తర్వాత నేను కూడా పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి లైన్లోనే ఉండటం జరిగింది. ఎప్పుడు పోయినా జనం ఉంటానే ఉంటున్నారు, వచ్చిపోయేప్పుడల్లా. అలాంటి పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, నియంత కుమారి గారికి ఈరోజు మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొక ఇప్పుడే నాగూరు గారు చెప్పారు ఈ యొక్క డివిజన్ యొక్క సమస్యలు. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, కొత్తగా ఎన్నిక కాబట్టిన మేయర్ గారు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి మాతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమం దగ్గర నుంచి ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట నష్టాలన్నీ తెలుసుకొని ఈరోజు వాసన్న గారి ఆశీస్సులతో ఈరోజు మేయర్గా గెలుపొందారు. రానున్న కాలంలో 33 డివిజను అతి సుందరంగా తయారు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ మన వార్డులో ఉన్న సమస్యలు నేను మన కొత్తగా ఎన్నికైన మేయర్ గారికి దృష్టి చేస్తాను. మిలిటరీ కాలనీ యానాసంగంలో డ్రైనేజ్ ప్రాబ్లం బాగా ఉంది. ఆ డ్రైనేజ్ వాటర్ పోక చాలా అందరూ తగాదాలు పడుతూ ఉన్నారు. ఇదో దృష్టిలో పెట్టుకోవాలి మేయర్ గారికి. అలానే మన గొడ్డివాని కుంట్లో కూడా ఒక 2-3 రోడ్లు కొద్దిగా వాటర్ ఇబ్బందిగా ఉంది, బోర్లు వేయాల్సింది. అలానే కొత్త డొంక డ్రైనేజీ మళ్ళా పెట్టాలా, అది హైట్ లేసి ఉంది, అదొకటి. ఇక శివప్రసాద్ కాలనీలో కూడా కొద్దిగా బ్రిడ్జీలు ఉండేవి, కల్వర్ట్లు, ఇవన్నీ కొంచెం చేస్తే ఇంకొంచెం మనం వాసనకు మంచి మెజారిటీ ఇచ్చిన వాళ్ళు పోతాం రాబోయే రోజుల్లో. అది గుర్తుపెట్టుకొని మన మేయర్ గారు, వైస్ మేయర్ గారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంటింటికి ప్రతి ఒక్కరికి సుపరిచితులు. ఈ వార్డులో ఏ ఒక్క సమస్య వచ్చినా, ఏది వచ్చినా, ఏ టైం అయినా, అర్ధరాత్రి 2 అయినా 1 గంట అయినా సరే లేచి వాళ్ళని సమస్య పరిష్కరించి వాళ్ళతోటి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఉండేవారు. అది గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ 33వ వార్డు అభ్యర్థిగా నిలబడిన నన్ను ఇంత అత్యధిక మెజారిటీతో గెలిపించి వాళ్ళకు రుణం తీర్చుకున్నట్టు నేను అనుకుంటున్నాను. ముందు ముందైనా సరే కుల మత భేదాలు అనేది లేకుండా ఎవరికైనా సరే ఏ పని కావాల్సి వచ్చినా మేము మీ వెంటే ఉండి మీ సమస్యలను మీ కోరికలను తీర్చేదానికే ఉన్నామని. ఏదైతే తన పాదయాత్రలో ఎవరికైతే హామీలు ఇచ్చారు, నవరత్నాలనే తన ముందుకు తీసుకెళ్తూ నవరత్నాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ పనుల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ప్రజలందరికీ ఇంటికే అందే విధంగా మరి చేసినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వం మరి చూసినట్లయితే జన్మభూమి కమిటీ లాంటి వేసి వాళ్ళకి కమిషన్లు ఇచ్చుకుంటూ పోతూ చివరికి మనకి ఏమాత్రం మిగిలిందో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈనాడు అలా కాకుండా నేరుగా వారి యొక్క కుటుంబ సభ్యులకి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకుల్లోకే మరి ఆ అమౌంట్ చేరడం, డైరెక్ట్గా మరి ఆ పథకాలు చేరడం అనేది మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే చెందింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అభిమానంతో సుమారు 33 డివిజన్ అంటే ముందు 27 నుంచి స్టార్ట్ అయితే 40 దాకా అన్ని డివిజన్లు కూడా మన పార్టీ గెలవడం కూడా మనందరం అదృష్టము. వాసు గారు కూడా ఈ డివిజన్లో కానివ్వండి, ఒంగోలు కార్పొరేషన్లో కానివ్వండి, అన్ని పనులు చేయడానికి కూడా పూర్తి ఒక ప్రణాళికతో ఉన్నారు. మంచి మేయర్ గారు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, భాస్కర్ రెడ్డి గారితో పాటు అందరూ కూడా మన కార్పొరేషన్ డెవలప్మెంట్కి ఫండ్స్ కూడా తీసుకొచ్చి బాగా కృషి చేస్తారు. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అంటే వాన వచ్చినప్పుడు ఒంగోలు ప్రతిచోట కూడా ఉంది. త్వరలోనే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కృషితో పోతురాజు కాలువ ఆధునీకరణ పూర్తి అయిపోతే మొత్తం ఎక్కడికక్కడ డ్రైనేజ్ అక్కడికి వెళ్ళిపోయినట్టుగా కూడా మొత్తం ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ అయిపోగానే తప్పకుండా కూడా అన్ని సమస్యలు తీరుతాయని చెబుతూ నేను సవాదిస్తాను. ప్రకాశం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రంగాభవన్లో ప్రకాశం జిల్లా అభివృద్ధిపై ప్రజాప్రతినిధుల పాత్ర అనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టును మేజర్ పోర్టుగా నిర్మించాలని, గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జిల్లాకి నీరు ఇవ్వాలని, పేపర్ పరిశ్రమ, యూనివర్సిటీ, చీరాల్లో ఫిష్ హార్బర్,
ఉలవపాడులో పండ్ల పరిశ్రమ ఫ్యాక్టరీలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ప్రతినిధులకు పూర్తి స్థాయిలో ప్రణాళిక లేదని వాళ్ళు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో లేని పరిస్థితి ఈరోజు మనం అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం. మరి మన జిల్లా అభివృద్ధికి సంబంధించి మన జిల్లాలో నీటి వసతులు, సాగునీటి ప్రాజెక్టు ఏర్పాట్లు కూడా అనేక వనరుల కారణంగానే కొన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా ఏరుగండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం. మరి గొడకమ్మ ప్రాజెక్టు వీటితో పాటుగా సంవత్సరంలోకి నీటి ఒరవడి ఎక్కువ పోతుందని చెప్పి మన్నేరు, బావేరు వీటిని కూడా నీటి వసతులు కల్పించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి జిల్లా వాసులంతా కోరుకున్నా కానీ పార్టీలు మాత్రం దాన్ని ఏ పార్టీ అధికారం ఉన్నా పేపర్లో మాత్రం ఉంటుంది కానీ ఆచరణ మాత్రం లేని పరిస్థితి. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలలో ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు, ఎంపీ ఉన్నాడు, వీరందరూ కూడా జిల్లాకు సంబంధించిన పారిశ్రామిక అభివృద్ధిని ఖచ్చితంగా చట్టసభలో చర్చించాలి. అదేవిధంగా ఈ జిల్లాకు ప్రధానమైనటువంటి మన రాష్ట్ర ఏర్పాటు ప్రత్యేకంగా ఏదైతే జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు నోటి మాటలో చెప్తా ఉన్నాము. ప్రధానంగా కనిగిరి నిమ్స్ ఏర్పాటు చేయించడం అనేది, అదేవిధంగా దొరకన పారిశ్రామిక అభివృద్ధి ఒక అడుగు ముందు పడలేదు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.